హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హౌస్ వైరింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ వైరింగ్ చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ట్వెల్వ్ మాడ్యులర్ సర్ఫేస్ బాక్స్ యొక్క ప్లేట్ అనమాట సో దీంట్లో మనకి ప్లేట్తో పాటు స్క్రూస్ వస్తాయి వాటిపైన క్యాప్స్ కూడా వస్తాయి మనకి లుక్ అనేది నీట్గా ఉండడానికి అండ్ దీన్ని స్విచ్చెస్ అన్ని ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది మనకి లుక్ అనేది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సిక్స్ మాడ్యులర్ సర్ఫేస్ బాక్స్ ప్లేట్ అనమాట సో మనకి ఇందులో ఆరు స్విచ్చెస్ పట్టే విధంగా మనకి స్పేస్ ఉంటుంది అనమాట సో స్విచ్చెస్ అన్ని ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది మనకి బోర్డు చూడడానికి బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఎయిట్ మాడ్యులర్ బాక్స్ అనమాట ఈ బాక్స్ ని మనము ప్రత్యేకంగా టీవీ బాక్సెస్ ఉన్న ప్లేస్లో ఈ బాక్సెస్ని యూస్ చేస్తారనమాట సో మీరు స్విచ్చెస్ ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ అండ్ ఇదే కాకుండా వన్ మాడ్యులర్ టూ మాడ్యులర్ బాక్సెస్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ త్రీ మాడ్యులర్ ఫోర్ మాడ్యులర్ బాక్సెస్ కూడా ఉంటాయి అండ్ అవి కాకుండా ఎయిటీన్ మాడ్యులర్ బాక్స్ కూడా ఉంటుంది సో మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు సైజెస్ సో ఇప్పుడు చూస్తున్నది డిపి బాక్స్ అనమాట సో ఇది మనకి మనము ఎంసీబీలు ఐసోలేటర్ పెడతాం కదా అక్కడ యూజ్ చేస్తాం అనమాట ఇది సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఈ మెటీరియల్ మొత్తం మారు కంపెనీకి సంబంధించినవి వాడుతున్నాము సో ఇక్కడ మీరు చూసుకుంటే స్విచ్ అనమాట ఇది టెన్ కి సంబంధించిన స్విచ్ సో ఇప్పుడు ఈ స్విచ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది సో ఇక్కడ చూసుకోవచ్చు స్విచ్ అనేది వైట్ కలర్ లో ఉంది అండ్ టెన్ కి సంబంధించిన స్విచ్ అనమాట కింద మనకి ఒక వా మార్క్ లాగా కనిపిస్తుంది కదా అది కింది వైపు అనమాట మనకి బోర్డులో పెట్టేటప్పుడు మనకు అర్థం అవ్వడానికి ఆ విధంగా మార్క్ ఇచ్చారు సో స్విచ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండికేటర్ అనమాట సో ఇది మనం బోర్డులో కరెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది సో ఇది కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉండ ఉందనేది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు సిక్స్ యాంప్ సాకెట్ అనమాట సిక్స్ యాంప్ కానీ సో దీంట్లో మనము మొబైల్ ఛార్జింగ్ కానీ లేదా టీవీకి కానీ హోమ్ థియేటర్స్ ఇలాంటి వాటిని యూజ్ చేయడానికి అంటే తక్కువ లోడ్ యూజ్ చేయడానికి ఈ సాకెట్ అనేది వాడతాం అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్ డిమ్మర్ అనమాట మనం ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి దీన్ని వాడతాము సో దీంట్లో ఫోర్ స్టెప్స్ ఉన్నాయి సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఏ విధంగా ఉంటుంది రెండు వైర్లు వస్తాయి వీటి కనెక్షన్ కూడా మనము నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది సో ఫ్యాన్ డీ మరి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది సిక్స్టీన్ యాంప్ త్రీ పిన్ సాకెట్ అనమాట సో దీన్ని ఎక్కడ వాడతామంటే మనము హెవీ లోడ్స్ ఉంటాయి కదా గీజర్ పాయింట్స్ కానీ వాటర్ హీటర్స్ కానీ మిక్సీస్ కానీ గ్రైండర్స్ కానీ ఉంటాయి కదా ఆ ప్లేస్లో మనం దీన్ని వాడతాము సో మీరు చూసుకోవచ్చు సిక్స్టీన్ యాంప్కి సిక్స్ యాంప్కి ఎంత తేడా ఉందో డిజైన్లో కానీ బిల్డ్ క్వాలిటీలో కానీ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు మీరు ఎంత డిఫరెన్స్ అనేది సో ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్టీ యాంప్ త్రీ పిన్ సాకెట్కి మనం ఈ సిక్స్టీ యాప్ స్విచ్ అనేది వేస్తాం అనమాట కొన్ని కొన్ని ప్లేసెస్లో ట్వంటీ యాప్ స్విచ్ కూడా ఉంటుంది ఏదైనా పర్వాలేదు మనకి రెండు ఒకటే పనిచేస్తాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిక్స్టీన్ స్విచ్ స్విచ్న్నది ఏ విధంగా ఉందనేది సో ఇప్పుడు మీకు పక్కనే పెట్టి చూపిస్తాను సిక్స్ యాంప్ స్విచ్ సిక్స్టీన్ యాంప్ స్విచ్ బ్యాక్ సైడ్ చూడండి డిఫరెంట్గా ఉంది సో కంప్లీట్గా వాటి కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్ అనమాట మనకి పైకి చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి సో ఇవి స్విచెస్కి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫార్టీ యాంపు మారు కంపెనీ ఐసోలేటర్ అనమాట ఈ ఐసోలేటరు మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి మీటర్లోంచి వచ్చే సప్లై అనేదాన్ని ఎప్పుడైనా ఆపుకోవాలంటే మనం ఈ ఐసోలేటర్ ఉపయోగపడుతుంది ఏదైనా వర్క్ మెయింటెనెన్స్ వర్క్ కానీ జరిగేటప్పుడు కానీ లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మనకి మెయిన్ ఇంటి మొత్తానికి పవర్ సప్లై ఆపేయాలంటే ఐసోలేటర్ని యూజ్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్నది సిక్స్టీన్ యాంప్ యాంకర్ ఎంసీబీ అనమాట సో ఇప్పుడు ఈ ఎంసీబీ తోటి మనము ఒక రూమ్కి సపరేట్ సపరేట్గా ప్రతి రూమ్కి ఒక ఎంసీబీని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో దట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఆ ఎంసీబీ వరకు ట్రిప్ అయిపోయి మిగిలిన రూమ్స్ అన్నిటికీ పవర్ సప్లై అనేది వెళ్తుంది కంటిన్యూస్గా ఇంటి మొత్తానికి పవర్ సప్లై ఆగిపోకుండా ఇండివిజువల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ వరకే మనము పవర్ సప్లై ఆపే విధంగా ఈ ఎంసీబీస్ అనేది ఉపయోగపడతాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జాన్సన్ కంపెనీకి సంబంధించిన వైర్స్ అనమాట మొత్తం నాలుగు వైర్లు తీసుకున్నాము రెండేమో టూ పాయింట్ జీరో రెడ్ అండ్ బ్లాకు ఇంకొక రెండేమో వన్ పాయింట్ జీరో రెడ్ అండ్ బ్లాక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వైర్లు టూ పాయింట్ జీరో వైర్లు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ పాయింట్ జీరో వైర్లు అనమాట ఈ వన్ పాయింట్ జీరో వైర్లు అనేవి మనము ట్యూబ్లైట్ కనెక్షన్కి ఫ్యాన్ కనెక్షన్స్కి యూజ్ చేస్తాము అండ్ టూ పాయింట్ జీరో వైర్స్ అనేవి మన మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి ప్రతి బోర్డుకి ఇంట్లో ఎన్ని బోర్డులు ఉంటే అన్ని బోర్డులకి ఈ టూ పాయింట్ జీరో వైర్లు అనేవి తీసుకెళ్లడం జరుగుతుంది కొన్ని కొన్ని ప్లేస్లో టూ పాయింట్ ఫైవ్ కూడా తీసుకుంటారు అది మనం అవైలబులిటీ బట్టి తీసుకోవాలి అండ్ లోడ్ ఒకవేళ ఎక్కువ హెవీ లోడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టూ పాయింట్ ఫైవ్ వైర్ అనేది వేసుకోవాలి మనం అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది హోల్డర్ అనమాట సో ఈ హోల్డర్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది కూడా చూద్దాం అండ్ ఇప్పుడు చూస్తున్నది మీరు ఆ సీలింగ్ రౌస్ అంటారనమాట అండ్ దాని తర్వాతకి ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ వే జంక్షన్ బాక్స్ అనమాట సో ఈ జంక్షన్ బాక్స్ ఎలా ఫిట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను పైప్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఆ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్లో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి ఇది దీనిపైన మనకి సీలింగ్ రోస్ కానీ లేకపోతే హోల్డర్ కానీ మనకు అక్కడ పాయింట్కి ఏదైతే అవసరమో అది వస్తుందనమాట అండ్ ఇది మీరు చూస్తున్నది టూ వే జంక్షన్ బాక్స్ అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నది త్రీ వే జంక్షన్ బాక్స్ అనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫోర్ వే జంక్షన్ బాక్స్ అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నది వైట్ ప్లేట్ అనమాట దీనిపైనే మనం సీలింగ్ రోస్ కానీ హోల్డర్ కానీ ఫిట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎలక్ట్రికల్ హౌస్ కి సంబంధించిన మెటీరియల్స్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో పార్ట్ వన్ మాత్రమే అండ్ నెక్స్ట్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోస్ కూడా వస్తాయి సో వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ హౌస్ వైరింగ్కి సంబంధించిన వీడియోస్ అన్ని నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా హౌస్ వైరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు సో ఖచ్చితంగా ప్రతి వీడియోని చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్